లాక్డౌన్ చాలా మార్పులు తీసుకొచ్చింది, చాలా కొత్తదనాన్ని పరిచయం చేసింది. చాలా మంది ఉద్యోగులకు, వ్యాపారులకు, చాలా మందికి లాక్డౌన్ అంటే ఎలా ఉంటుందా అని ఒక రుచి చూపించింది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఐటీ ఉద్యోగులు చూసుకుంటే గనక వాళ్ళకి పరిచయం చేసింది కొత్తగా ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. వాస్తవానికి ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు, ఎప్పటి నుంచో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నడుస్తూ ఉంటుంది. కాకపోతే అది అత్యవసర వేళల్లో ఒక రోజు, రెండు రోజులు, మహా అయితే ఒక వారం రోజులు, నెలల తరబడి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు. కానీ ఈ లాక్డౌన్ నెలల తరబడి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఐటీ ఉద్యోగులకు బాగా దగ్గర చేసింది. అయితే ఒక రకంగా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఉద్యోగాలు ఉంటాయో లేదో, సెక్యూరిటీ లేని ఉద్యోగాలు అయిపోయినాయి, పరిస్థితి ఏంటి అని భయపడే వాళ్ళకి ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళు చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టానికి మంచి ప్రతిఫలమే దక్కింది అనేది కూడా కొన్ని సంస్థలు చెబుతున్నమాట. ఎందుకంటే ప్రాజెక్టులు కనుక అయిపోతే మా పరిస్థితి ఏంటి అని అయోమయంలో ఉన్నవాళ్ళు ఆ భయంతోనూ, లేదంటే ఒక రెస్పాన్సిబిలిటీతోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చాలా అద్భుతంగా నిర్వహించారు. ఆ కంపెనీలకి చాలా ప్రాఫిట్స్ వచ్చాయి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అనేది కొన్ని కంపెనీల నుంచి వినిపిస్తున్నమాట. వాళ్ళందరికీ కూడా అటువంటి కంపెనీలు ఫుల్ సెక్యూర్ ఇస్తుంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఒకవేళ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఐటీ కంపెనీలు నడుస్తున్నా సరే 33% మంది ఉద్యోగులను మాత్రమే కంపెనీలోకి అనుమతిస్తోంది. ఇటువంటి టైంలో మిగిలిన వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేస్తుంది. అయితే అది ఆగస్ట్ వరకు కంటిన్యూ చేయాలి అని చెప్పి సంస్థలు ముందు అనుకున్నాయి. కానీ ఇప్పుడు అంటే ఉద్యోగులు కూడా ముందుకు రాని పరిస్థితి. ఒకవేళ అంతమందితో ఆ కంపెనీలో ఉద్యోగం చేయాలంటే ఈ కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఏంటో, ఒక్కరికి సోకినా మళ్ళీ అందరూ క్వారంటైన్కి వెళ్లాల్సి వస్తుంది, మళ్ళీ ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్కి మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది ఉద్యోగులు. అదే టైంలో కంపెనీ యాజమాన్యాలు కూడా చాలా బాధ్యతగా చేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి అవసరమైతే డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నారంట. ఈ నేపథ్యంలోనే కొన్ని కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎందుకంటే ఈ 7-8 వారాల్లోనే అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకపోతే హ్యాపీగా డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అనే విధంగా కూడా ఇప్పుడు కొన్ని కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయంటే, ఒకవేళ అదే కనుక జరిగితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది భవిష్యత్తులో ఒకవేళ మంచి పరిణామాలకు దారి తీసుకుంటూ వెళ్ళి ఒకవేళ కంపెనీలు ఒకవేళ లాభాల్లో ముందుకు సాగితే కనుక అందరూ అదే దిశగా ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. దానివల్ల చాలా వరకు కంపెనీకి కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కరెంటు బిల్ విషయంలో కానివ్వండి, లేదంటే మ్యాన్ పవర్ సిస్టము, అక్కడ రెంట్లు, ఇవన్నీ కూడా ఇవన్నీ కలిసి వస్తాయి. ఒకవేళ అదే కనుక జరిగితే చిన్న చిన్న బిల్డింగుల్లో చిన్న తక్కువ స్టాఫ్తో, ఇంకా నీడ్ వీళ్ళ ఆఫీస్కి రావాలి అనుకునే స్టాఫ్తో ఆఫీస్ కంటిన్యూ చేస్తారు. ఎక్కువ మంది ఎంప్లాయీస్ని ఇంటి దగ్గరే పరిమితం చేస్తారు. ఇదే కనుక కంటిన్యూ అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అన్ని కంపెనీలు కూడా ఫాలో అవుతాయి. ప్రస్తుతం అయితే డిసెంబర్ వరకు ఐటీ వర్గాల్లో కొన్ని కంపెనీలు డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి కంపెనీలకు అని చెప్పి ఆలోచిస్తున్నాయంట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.